అందరికీ నమస్కారం. నా పేరు శ్యామలా పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు సబ్ క్వశ్చన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఇప్పుడు చూపించబోయే వీడియోలో కోట డోరియాలోని ఎంబ్రాయిడరీ పార్ట్ 2 అండ్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది సెకండ్ వీడియో. ఇందులోనే ఇంకా ఉన్నాయి సారీస్, సో చూడండి. ఇందులో కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్, పేస్టల్ కలర్స్ వస్తాయి. అదేవిధంగా వెరీ డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డిజైన్స్ మారినాయండి, అంతే. కలర్స్ అయితే సేమ్ ఉంటాయి కానీ డిజైన్స్ ఒకటి, ఎంబ్రాయిడరీస్ మారుతాయి. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ సారీ అండి. ఎంబ్రాయిడరీ ఒకటే మారింది, కలర్స్ అయితే అదే విధంగా ఉంటాయి. సో ఎంబ్రాయిడరీ ఒక డిఫరెంట్ ఎంబ్రాయిడరీస్ అన్నమాట, డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్. అండ్ ఈ విధంగానే పర్పుల్ కలర్తో ఇచ్చారు, బేబీ పింక్కి బూటీస్ వచ్చినాయి. అదేవిధంగా ఫ్లవర్ డిజైన్ కూడా పర్పుల్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. సో క్లోజ్ వ్యూలో చూపిస్తా చూడండి ఈ శారీ కూడా. బాడీ ఆఫ్ ద శారీ వచ్చినప్పటికీ ఈ విధంగా ఉంది. ఇది కూడా సేమేనండి, హాఫే వస్తుంది. బాడీ ఆఫ్ ద శారీ వచ్చినప్పటికి ఈ విధంగా వస్తుంది, మళ్ళీ పాట వచ్చినప్పటికి కూడా ఈ విధంగానే వస్తుంది. అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. లాస్ట్ టైం పెట్టిన వీడియో లాగానే ఇది కూడా అంతేనండి, హాఫ్ పార్ట్ వరకు ఇది వస్తుంది. లైక్ లంగావోణి మోడలే. హిల్స్ పార్ట్ దగ్గరకు వచ్చినప్పటికి ఈ విధంగా బుట్టిస్తే ఎంబ్రాయిడరీ ఇచ్చారు, ఈ విధంగానే ఉంటుందండి. అండ్ దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ చార్జెస్. నెక్స్ట్ వచ్చి లైట్ పీచ్ ఆరెంజ్ షేడ్ అండి. ఇది చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఈ సారీస్, నిజంగానే చెప్తున్నాను, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా, ఎంబ్రాయిడరీ కూడా బాగుంది, వెరీ డీసెంట్గా ఉన్నాయి. సో ఇది వెరీ లైట్ పీచ్ ఆరెంజ్ షేడ్, దానికి ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది. మెరూన్ అండ్ లైట్ పీచ్ ఆరెంజ్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. ఇలా బాడీ ఆఫ్ ద శారీ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటుంది. అండ్ సిల్వర్ బార్డర్ తోటి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఫ్లవర్ డిజైన్ చూసారా, ఇలా మెరూన్ కలర్తో ఇచ్చారు అండి. ఇలా బాడీ పార్ట్ హాఫ్ వరకు కింద ఎంబ్రాయిడరీ వస్తుంది, మధ్యలో ఇట్లా బొట్టీస్ వస్తాయి. సీక్వెన్స్ మోడల్లో ఈ విధంగానే ఉంటుంది. చూసారా, ఫ్రిల్స్ దగ్గరికి వచ్చినప్పటికి ఈ విధంగా వస్తుంది, ఇలా ఫ్లవర్ బుట్టీస్ వస్తాయి ఫ్రిల్స్ పార్ట్ దగ్గరికి వచ్చినప్పటికి. ఓకే, దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ చార్జెస్. అండ్ నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ అండి. ఇందులోని ఇవి కూడా చాలా బాగుంది, ఇదే డిజైను. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, చాలా వెరీ డీసెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవి. వేసుకుంటే కూడా నీట్గా, కంఫర్ట్గా, డీసెంట్గా ఉంటాయి. డార్క్ మెరూన్ షేడ్, అదేవిధంగా డార్క్ బ్లూ షేడ్ ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల మీరు కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా బ్లౌజెస్ చాలా అందంగా ఉంటాయి ఈ సారీస్. ఓకే, ఫ్లవర్ పార్ట్ వచ్చినప్పటికి ఈ విధంగా వచ్చింది బాటమ్ దగ్గరికి. అండ్ బాడీ ఆఫ్ ద శారీ వచ్చి, బాడీ ఆఫ్ ద శారీ బుట్టీస్ ఏమో బ్లూ కలర్తో ఇచ్చారు, చాలా బాగుంది. ఇలా బ్లూ కలర్తో ఇచ్చారు. ఓకే, అండ్ ఇలా హాఫ్ వరకు వచ్చే డిజైన్స్ అండి, కింద బాటమ్ దగ్గరికి. ఇలా మనం స్టెప్ పెట్టిన తర్వాత కింద బాటమ్ దగ్గర వచ్చే డిజైన్ అన్నమాట ఇది. ఇట్లా స్టెప్స్ పెడతాం కదండి, స్టెప్స్ పెట్టే దగ్గర బాటమ్ దగ్గర వచ్చే డిజైన్ ఇది. ఈ విధంగానే ఇచ్చారు, చూసారా. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఫ్లవర్ బుట్టీస్ వచ్చాయి బ్లూ కలర్తో. ఓకే, దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ చార్జెస్. ఈ డిజైన్లోనే లాస్ట్ కలర్ అండి, పిస్తా గ్రీన్. ఇది కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ. అండ్ దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, మధ్యలోనేమో యెల్లో కలర్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ ఎల్లో కలర్ అయితే ఇంకొకటి మెరూన్ కలర్ అన్నమాట. ఇట్లా బుటీస్ వచ్చినప్పటికి మెరూన్ వచ్చింది. అండ్ సిల్వర్ బార్డర్తో చాలా క్లాస్ లుక్ ఉన్నాయి అన్నమాట. అండ్ బాడీ ఆఫ్ ద శారీ చూసారా, కింద బాటమ్ దగ్గరికి వచ్చినప్పటికి ఈ విధంగా వచ్చింది. ఫ్రిల్స్ పార్ట్ వచ్చినప్పటికి మెరూన్ కలర్తో ఈ విధంగా ఇచ్చారు. ఓకే, ఇది లంగావోణి స్టైల్ అండి. చూసారా, ఈ పార్ట్కి వచ్చినప్పటికి ఇలా వస్తుంది డిజైన్. ఓకే, ఈ విధంగా వస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ చార్జెస్. నెక్స్ట్ డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. లైట్ పర్పుల్ షేడ్, ఆనియన్ షేడ్ అంటారు కదా అది, వెరీ లైట్ పర్పుల్ షేడ్. దానికి ఎంబ్రాయిడరీ ఈ విధంగా ఇచ్చారు, బ్లూ కలర్తో ఇచ్చారు, చాలా బాగుంది. పర్పుల్కి బ్లూ అండ్ పింక్ డార్క్ మెజెంటా పింక్తో కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడరీ. ఇది కొంచెం హెవీగా ఉంది ఎంబ్రాయిడరీ, కొంచెం దగ్గర దగ్గరగా ఇవ్వడం జరిగింది, ఈ విధంగానే వస్తుంది. ఓకేనా, కళ్ళు పాటు దగ్గర కూడా హెవీగా కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చారు.
బాడీ ఆఫ్ ద సారీ వచ్చినప్పటికి బాటమ్ దగ్గరకు వచ్చినప్పటికి ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకి హాఫ్ వర్క్ వచ్చే డిజైన్ అనమాట ఇది. కింద ఫ్రిల్స్ పార్ట్ దగ్గరకు వచ్చినప్పటికి ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఓకేనా, దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. ఇందులో నాకు 2-3 కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లక్స్ గ్రీన్. ఈ లక్స్ గ్రీన్కి కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. వెరీ డార్క్ లక్స్ గ్రీన్తో ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది. డార్క్ లక్స్ గ్రీన్ అండ్ మెజెంటా పింక్తో ఎంబ్రాయిడరీ ఇచ్చారు. చాలా బాగుంది ఎంబ్రాయిడరీ కూడా, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. పళ్ళు పాట ఈ విధంగానే ఉంటుందండి. ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు చూడండి. బాడీ ఆఫ్ ద సారీ ఇగో చూసారా, హాఫ్ వర్క్ వచ్చే డిజైన్ అనమాట ఇది మనకి. ఇంత గ్రాండ్గా ఇచ్చారు ఈ సారీకి. మోడల్ డిజైనే గ్రాండ్గా ఉందండి. ఈ విధంగానే ఫ్రిల్స్ పార్ట్ దగ్గరికి వచ్చినప్పటికి. ఓకే, దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఈ డిజైన్లోనే లాస్ట్ వన్ అండి. గోల్డ్ కలర్ అండి. గోల్డ్ కలర్కి ఇలా డస్టీ బ్రౌన్ కలర్తో ఇచ్చారు కాంబినేషన్. చూసారా ఈ విధంగానే వస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఈ విధంగా వచ్చింది ఎంబ్రాయిడరీ అంతా కూడా. బాడీ ఆఫ్ ద సారీ వచ్చినప్పటికి ఈ విధంగా వచ్చింది. పళ్ళు పాట వచ్చినప్పటికి కూడా ఈ విధంగానే వస్తుంది. అండ్ చూసారా బాడీ పార్ట్ ఈ విధంగా ఇచ్చారు. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. ఇందాక డిజైన్లో ఈ గోల్డ్ కలర్ చూపించడం మర్చిపోయానండి. ఇందాక డిజైన్లో ఇదొక గోల్డ్ కలర్లో ఉంది. గోల్డ్ కలర్కి ఇలా రెడ్ కాంబినేషన్తో ఇచ్చారు. చూసారా ఈ డిజైన్ చాలా బాగుంది ఈ సారీ కూడా. అండ్ దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. బాడీ ఆఫ్ ద సారీ ఈ విధంగా వస్తుంది. పళ్ళు పాట వచ్చినప్పటికి ఈ విధంగా వస్తుంది. ఓకే, దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. నెక్స్ట్ డిజైన్ అండి. నెక్స్ట్ డిజైన్లో కోటా డోరియాలోనే ఈ విధంగా రోజెస్ ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా సీక్వెన్స్ మోడల్లో రోజెస్ ఉంటాయి. చూసారా బాడీ ఆఫ్ ద సారీ ఈ విధంగానే వస్తుంది. ఓకే, దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఈ విధంగానే వస్తుంది. ఇలా రోజెస్ డిజైన్. అండ్ దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. సేమ్ బ్లౌజ్ కలర్ కూడా ఈ కలరే వస్తుంది. లైట్ పర్పుల్ షేడ్ అండి ఈ శారీ అంతా కూడా. ఆల్ ఓవర్ బాడీ అంతా ఈ విధంగానే వస్తుంది. అండ్ హాఫ్ ఫ్రిల్స్ వరకు మనకి ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది కూడా లంగావోణి స్టైలేనండి. ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ ఇక్కడ వరకు వస్తాయి. బాడీ ఆఫ్ ద శారీ ఫ్రిల్స్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ కూడా 650 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. అంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరికైనా కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.